ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చిందా? ఐఏఎన్ఎస్ సంస్థ ట్వీట్ వెనుక ఉద్దేశం ఏంటి? అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం అయినటువంటి అధికార ఆయన ఉంటున్న నివాసానికి ఆధునీకరణలో భాగంగా 40 కోట్ల రూపాయలు వెచ్చించారని, ఆ 40 కోట్ల రూపాయల్లో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు చేసి దీంట్లో అరవింద్ కేజ్రీవాల్ గారి తప్పేమీ లేదంటూ, ప్రాథమిక ఆధారాలు లేవంటూ కూడా సిబిఐ క్లీన్ చీట్ ఇచ్చిందని, అయితే ఈ వార్త టీడీపీ వర్గాల్లో సంబరాలు చేసుకునే విధంగా ఉందంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఈ వార్తకి టీడీపీ వర్గాలకి సంబంధం ఏంటంటే, చంద్రబాబు అరెస్ట్ అయిన కేసులో కూడా దర్యాప్తు తర్వాత ప్రాథమిక ఆధారాలు ఉండవు, ఆయన కూడా తొందరగా ఈ కేసు నుంచి బయటపడతాడంటూ కూడా టీడీపీ వర్గాలు ఆనందోత్సాహాల్లో నిండిన తరుణంలో, ఇక ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రవణ్ గారు చెప్పండి, ఐఏఎన్ఎస్ సంస్థ ట్వీట్ వెనుక ఉద్దేశం ఏంటి? అంటే అరవింద్ కేజ్రీవాల్ గారి అధికార నివాసం అయినటువంటి ఆ అధికార నివాసానికి ఆధునీకరణ చేయాలనుకున్నారు, ఆధునీకరణలో భాగంగానే 40 కోట్ల రూపాయలు వెచ్చించారు, ఆ 40 కోట్ల రూపాయలు అవినీతిగా పాల్పడ్డాయి అంటూ కూడా ఒక వార్త వచ్చింది. ఆ వార్త తర్వాత సిబిఐ దాని మీద దర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తులో అరవింద్ కేజ్రీవాల్ గారి తప్పు ఏం లేదంటూ, ప్రాథమిక ఆధారాలు కూడా ఏం దొరకలేదంటూ ఆయనకి ఈ కేసులో క్లీన్ చీట్ ఇచ్చిందని చెప్తే కూడా ఒక వార్త వస్తుంది. దానికి టీడీపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎందుకంటే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు మీద కూడా ఎటువంటి ఆధారాలు ఉండవు, ఆయన ముఖ్యమంత్రే, ఈయన మాజీ ముఖ్యమంత్రే, ఈ కేసులో ఈయన కూడా ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎటువంటి ఆధారాలు సమర్పించలేరు సిఐడి అధికారులు కాబట్టి ఈయన కూడా చంద్రబాబు కూడా ఈ కేసు నుంచి బయటపడతారంటూ కూడా టీడీపీ వర్గాలు ఆనందంగా పండగ జరుపుకుంటున్న నేపథ్యంగా మనం చూస్తున్నాం. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అసలు? అరవే మనకు తెలుసు, గత 10-15 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీని, తమ గిట్టని రాజకీయ పార్టీని వివిధ రకాలైన కేసుల రూపంలో ఏ విధంగా వేధిస్తున్నాయో అది ఈ ప్రజలంతా కూడా ఈ మనం చూస్తూనే ఉన్నాను అంతా, అది చరిత్రలో రికార్డు ఉంది. లేకపోతే ఇక్కడ మొదటించి కూడా కేజ్రీవాల్ను ఢిల్లీ ప్రభుత్వాన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చూస్తున్న విషయం అందరికి జగమెరిగిన సత్యం. అది ఇక్కడ రాజకీయ కోణంలో దాన్ని ఏ విధంగా ప్రతిష్టపాలు చేయాలి, కేజ్రీవాల్ని రకరకాల అడుగడుగున వేధిస్తున్న తరుణాలు, గవర్నర్ పేరు మీద రకరకాల తరుణాలు వేధిస్తున్న తరుణం చూస్తున్నాం. ఇక్కడ చెప్పేది ఏంటంటే అధికార అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని తమ అధికూనంగా లేకపోతే ఏ విధంగా వేధిస్తాయి అనే ఉదాహరణకు ఈ కేజ్రీవాల్ సంఘటన మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ రకరకాలైనటువంటి కేసుల రూపంలో అలా ప్రభుత్వ మంత్రులను అరెస్ట్ చేసిన లిక్కర్ కేసులోను రకరకాల ఆరోపణలు చేస్తూ, రకరకాలైనటువంటి సర్టిఫికెట్ విషయంలో కానీ, అఫిడవిట్ విషయంలో కానీ, ఆస్తుల విషయంలో ఆరోపణలు చేస్తూ రకరకాల ఎవరో ఎక్కడో అరెస్ట్ అయినా కూడా వాళ్ళ నేపథ్యంలో ఇలా పేర్లు ప్రయత్నాలు చేయడం, కేసులు వెరికించడానికి ప్రయత్నం చేయడం చాలా స్టోరీస్ విన్నాం మనం. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు కేజ్రీవాల్ మీద ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే రేపు మాకు అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి బాగా సోషల్ మీడియాలో, ముందుగా పొలిటికల్ సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అయింది. ఇక రేపు మాపు యాక్చువల్గా ఏదో శుక్రవారం జనరల్గా ఎవరైనా అరెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే శుక్ర శని ఏమైనా అరెస్ట్ చేస్తే ఆదివారం దానికి సోమవారం వర్కింగ్ డేలో బెయిల్ తీసుకుంటారు. ఒక 3 రోజులు ఇబ్బంది పెట్టవచ్చు అని ఒక నేపథ్యం ఉంటుంది, కొన్ని ఒక టెక్నిక్ ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇక త్వరలో ఒక పెద్ద వ్యక్తి అరెస్ట్ కాబోతున్నట్టే కేజ్రీవాల్ అని అనుకున్నారు. అయితే కేజ్రీవాల్ అనూహ్యంగా ఈరోజు ఐఎన్ఎస్ఎస్ అంటే ఇండియన్ ఏషియన్ న్యూస్ ఏజెన్సీ ఒక ట్వీట్ చేసింది, సిబిఐ వర్గాలు చెప్పినట్టుగా చెప్తూ ఒక ట్విట్ సారాంశం ఏంటంటే ఇక్కడ కేజ్రీవాల్ మీద ఆరోపణ ఏంటంటే ప్రస్తుతానికి లిక్కర్ కేసులో ఆల్రెడీ కొంచెం ఆరోపణ ఉంది, దాని దగ్గర దర్యాప్తు జరుగుతుంది, దాని అంత మ్యాక్సిమం కేసీఏ మన కేజ్రీవాల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి కొంచెం టైం పడేట్లా ఉంది. కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్ కేజ్రీవాల్ ప్రమేయం ఉన్నట్టుగానే ఈ కేసు తాలూకు వివరాలు ఏంటంటే కేజ్రీవాల్ ఉన్నటువంటి అధికార నివాసానికి రెనోవేషన్స్ మరమ్మతులు రెనోవేషన్ చేయాల్సిన అంశంలో ఒక 40 నుంచి 45 కోట్లు ఖర్చు జరిగింది, దాంట్లో అవకతవకలు జరిగాయని చెప్పి ఆరోపిస్తూ జరిగినటువంటి కేసులో సిబిఐ దర్యాప్తు చేస్తుంది. దర్యాప్తు చేస్తూ అయితే మరి వాళ్ళు చెప్పినట్టు కథనం, ట్వీట్ కథనం ఏంటంటే న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం ఏంటంటే ఇందులో ఈ కేజ్రీవాల్ సంబంధించినటువంటి ఈ అదే దుర్వినియోగం ఎక్కడ వీలైతే చెప్తున్నారో ఆ నిధుల దారు కేసు విచారణలో ప్రాథమిక విచారణ ప్రకారం మేమైతే చెప్పగలుగుతున్నాం ఏమిటంటే ఇందులో కేజ్రీవాల్కి డైరెక్ట్ సంబంధం ఉన్నట్టుగానే దాంట్లో దుర్వినియోగం అయినట్టుగాను అయిన దాంట్లో కేజ్రీవాల్కి సంబంధించినట్టుగా
మాకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవు కాబట్టి ప్రస్తుతానికైతే కేజ్రీవాల్ అగ్నిస్ట్గా మేము ఎలాంటి నిర్ణయాలు చేయలేకపోతున్నాము, చేయబెట్టబోట్లేము అని చెప్పి అది పేర్కొన్నట్టుగా ఐఎన్ఎస్ఏ వాళ్ళు నేషనల్ ఏజెన్సీ వాళ్ళు ఇచ్చిన ట్విట్టుని ఇవ్వడంతో ఇక్కడ ఏంటి, ప్రాథమిక సమాచారం, ప్రాథమిక విచారణ, విచారణలో సాక్ష్యాలు లేకపోవడం. దీంతో పోల్చుకుంటూ తెలుగుదేశం వర్గాలు ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ ఇంకా అధికారంలో ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి ఇంకొక పార్టీని వేధిస్తున్న తరుణం ఆరోపణలు ఎదుర్కొన్న తరుణంలో ఇక్కడ వైఎస్ఆర్పి చేపట్టినటువంటి ఈ కేసు తాలూకు వివరాల్లో ఇక్కడ మొదటి నుంచి కూడా తెలుగుదేశం వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు లాయర్లు కానీ కోర్టులో కూడా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నారు, అడుగుతున్నారు అసలు ప్రాథమిక సమాచారం, ప్రాథమిక సాక్ష్యాలు ఏమి ఇక్కడ అసలు చంద్రబాబు నాయుడే ఆ డబ్బులు తీసుకున్నాడు కానీ ఆయన స్కిల్ డెవలప్మెంట్లు జరిగినటువంటి లావాదేవీలు ఏదైనా ప్రమేయం ఉంటే ఆధారాలు చూపిన మొదటి నుంచి కూడా అడుగుతున్నారు. సో ఇక్కడ ఆధారం లేవని ఇక్కడ స్పష్టంగా చెప్తుంది. ఉన్న వేళలో అయితే ఇంతవరకు అయితే వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ ఇతరుల నుంచి కానీ ఎక్కడ కూడా ఆధారాలు ఇవ్వ ఇవ్వని చెప్పడం జరుగుతులేదు. మాకు సస్పెక్టెడ్ ఉన్నాడు, మాకు జరిగిన వ్యవహారంలో అనుమానం ఉందని చెప్తున్నారే కానీ సరైనటువంటి ఆధారాలు ఉన్నాయి. డైరెక్ట్ పలానా అకౌంట్లో ఎక్స్వైజెడ్ అకౌంట్లో చంద్రబాబు నాయుడు బ్యాంక్ అకౌంట్ డబ్బులు పడ్డాయి, లేదా చంద్రబాబు నాయుడు ఎర్ర ఒక రెడ్ రిక్వెస్ట్లో తీసుకున్నాడు, పలానా ఎక్స్వైజెడ్ మీద తీసుకొని ఇచ్చాడని ఇలాంటి సాక్ష్యాలు అయితే ఇంతవరకు ఎక్కడ చెప్పట్లేదు. అంటే డైరెక్ట్ చేతికి తీసుకుంది లేదు, అకౌంట్ ద్వారా తీసుకుంది లేదు, ఈయన ఆఫీస్లో తీసుకున్నారని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎక్కడా లేని దానికి ఏదో ఆరోపిస్తూ అద్భుత కల్పనలతో ఊహలతో చేశారు కాబట్టి దాంట్లో కూడా సాక్ష్యాలు లేవు కాబట్టి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ పెట్టిన కేసులో కూడా మంచి పరిణామం జరుగుతుంది. శుభవార్త త్వరలో వింటాము. సాక్ష్యాలు లేకుంటే కోర్టు పరిధిలోకి అరెస్ట్ కానీ లేదా అరెస్ట్ చేసిన పొరపాటు దిద్దుకొని మళ్ళీ బెయిల్ ఎమ్మటి వస్తుంది. ఆ కేసు కూడా 17 ఏ ప్రకారం కొట్టువేయబోతుందని ఆశాజనకంగా ఉన్నటువంటి తెలుగుదేశం అటువంటి కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ కొంచెం సంబరంగా ఉన్నారు, ఆనందం వెళ్ళున్నారు. ఇంకొకటి ఈరోజు ఆల్రెడీ లోకేష్ బాబు కొంచెం నురట కూడా కలిగింది. సో మొత్తం మీద ఈ ట్విట్టు ఈ రెండు కలిపి కూడా చూస్తే ఈరోజు కొంచెం ఆశాజనకమైన ఉంది. తెలుగుదేశం వాళ్ళు సంబరాలు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా